టాలీవుడ్ లో క్లాస్ హీరో పవన్ మా సినిమాకి కేరఫెట్రస్ బోయపాటి ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచన ఇప్పటి వరకు రాలేదు కదా మరి వస్తే ఈ క్వశ్చన్ కు ఆన్సరే ఈ స్టోరీ మరి ఫాలో అవ్వండి బోయపాటి సినిమాలంటే ఓ టైప్ పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి వీళ్ళిద్దరికీ లంకె కుదురుతుందని ఎవ్వరూ అనుకోరు అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం వీళ్ళిద్దరిని ఒకే తాటిపైకి తేవాలని ట్రై చేస్తున్నాడు దాసరి నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేయడానికి పవన్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా ఇచ్చి కూడా ఏడాదిన్నర దాటింది కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు అఫ్కోర్స్ దీనికంటే ముందు పవన్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయనుకోండి ఓ దశలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారు కానీ మొన్న పవన్ పుట్టినరోజు నాడు దాసరి యాడ్ ఇచ్చి తారక ప్రభు ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ ఓ దశలో డాలీని అనుకున్నారు కానీ డాలీ కాటం రైడ్ చేస్తున్నాడు మళ్ళీ అతడితోనే పవన్ చేసే అవకాశం లేదు త్రివిక్రమ్తో అనుకున్నారు కానీ అతను హారిక హాసిని క్రియేషన్స్లో పవన్తోనే సినిమా చేయబోతున్నాడు మరే పెద్ద డైరెక్టరు ఖాళీగా లేడు అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేస్తున్న బోయపాటిని తర్వాత సినిమా పవన్తో చేయమని అడుగుతున్నారట దాసరి బోయపాటి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఎస్ బాస్ పవన్ బోయపాటితో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అనేదే పెద్ద డౌట్ ఎందుకంటే పవన్ బోయపాటి స్టైల్లో ఊరమా సినిమాలు ఎప్పుడు చేయలేదు ఆ స్టైల్ పవన్కు నప్పుతుందా అనేది కూడా పెద్ద సమస్యే ఏదేమైనా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నదానిపైనే ఈ కాంబినేషన్ ఆధారపడి ఉంది మరి ఎస్ అంటే బోయపాటి స్టైల్లో ఊరమాస్క పవన్ కళ్యాణ్ వాట్ ఈ కాంబినేషన్